ఈరోజు మనం ధూల్పేట రావడం జరిగింది. అంటే బాలపూర్ గణేశుడు ఎలా ముసాబైతుందో మీ అందరికీ చూపిద్దామని చెప్పి ధూల్పేట రావడం జరిగింది. అంటే ఈరోజు నుంచి కలరింగ్ స్టార్ట్ అయ్యింది. అంటే మన బాలపూర్ గణేశునికి ఇంకా కలర్ స్టార్ట్ కాలేదు. ఇందులో ఒక 25 విగ్రహాలు ఉన్నాయి. ఆ 25 విగ్రహాలల్లో బాలపూర్కి మాత్రం ఇక్కడ ఫిక్స్ చేసిరు. అంటే బాలపూర్ అని చెప్పి ఇక్కడ బోర్డు వేయడం జరిగింది. అంటే ఇక్కడ ముందుగా అక్కడ కలరు, అంటే ఇందులో 25 విగ్రహాలకు కూడా కలర్ వేస్తారు. అంటే అన్ని గణేషులకు వేసిన తర్వాత మన బాలపూర్ గణేషునికి ఇలా కలర్ వేస్తారు. అంటే ఫస్ట్ బాడీకి వేస్తారు, బాడీ తర్వాత సైడ్కి వేస్తారు, సైడ్కి అయిపోయిన తర్వాత పైన వేస్తారు. ఆ తర్వాత ఈ కిరీటాలకి, మరి ఇవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఈ చిన్న చిన్నవి మాత్రము చేయితోటే మన బ్రష్లతో వేస్తారు. ఈ గణేషునికి ఇంకా అంటే దగ్గర ఈరోజు అవుతుండొచ్చు, కలర్ స్టార్ట్ ప్రారంభమవుతుండొచ్చు. ఇక్కడ బకెట్లు ఉన్నాయి చూసారా, ఈ బకెట్లు అన్నీ, ఈ బకెట్లలో కలర్ ఉంది. ఈ కలర్తోటి మన బాలపూర్ గణేషునికి వేయడం జరుగుతుంది. అక్కడ త్రిశూలం ఉందిగా, త్రిశూలానికి ఒక కలరు, మన కళ్ళకి ఒక కలరు. అంటే ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి, అన్నిటికీ చేయితోటి బ్రష్తో యూజ్ చేస్తారు. ఇక పెద్ద పెద్ద అయితే మిషన్లతోటి మిషన్లతోటి మొత్తం వేస్తుంటారు అన్నట్టు. ఈ కళాకారులు ఇంకా తొందరగా బాలపూర్ గణేషుడు అయిపోవాలని చెప్పి తొందరగా వేస్తారు. మనకు వినాయక చవితి కూడా ఇంకా తొందరలో ఉందని చెప్పి పనులు చేస్తారు. ఇప్పటివరకు అయితే ఫినిషింగ్, అంటే పీఓపి ఫినిషింగ్ మొత్తం అయిపోయింది. ఖాళీ కలర్ ఉంది. అంటే మొత్తం 25 విగ్రహాలు ఉన్నాయి. 25 విగ్రహాలకు అక్కడి నుంచి ఆ మూల నుంచి స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి కలర్ వేస్తూ వచ్చేవారికి ఈ చివరికి మన బాలపూర్ గణేషునికి వేస్తారు. ఇంకొక 5 రోడ్లల్లో ఖచ్చితంగా మన బాలపూర్ గణేషుడు కలర్ ఏ విధంగా వేస్తారు అని చెప్పి చూపిస్తాం. ఇప్పటివరకు మనకు తెలిసిన అప్డేట్ మీ అందరికీ అందిస్తున్నాను.